నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్య అంశాలు జిల్లా వ్యాప్తంగా కర్లపాలెం వరినారు అత్యంత ప్రసిద్ధి గాంచింది కరోనా వైరస్ నేపథ్యంలో వరినారు ధర భారీగా పెంపు బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లల్లో ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత మసీదుల్లో మాత్రమే చదువుకోవాలి బాపట్ల అంజుమన్ ఇస్లామియా కమిటీ విజ్ఞప్తి నిజాంపట్నం వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు ఇద్దరు తుమ్మలపల్లి గ్రామస్తులు దుర్మరణం విషాదములో తుమ్మలపల్లి గ్రామం బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లల్లోనే జరుపుకోవాలని అంజుమన్ కమిటీ విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం ఆదేశించిన విధంగా మసీదుల్లో పరిమిత స్థాయిలో ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ ఈదుల్ జుహా పండుగను 1వ తారీఖు ఉదయం 6:30 గంటలకు నమాజ్ చదవడానికి నిర్ణయించడమైనది ఈ బక్రీద్ అనే త్యాగానికి ప్రతీక అనేది ప్రవక్త ఒక ప్రవక్త అయిన ఇబ్రహీం ఖలీలుల్లా గారు వారి కుమారులు ఇస్మాయిల్ జబీవుల్లా గారి పేరు మీద ఈ జుబా అనేది బక్రీద్ పండుగ అనేది నిర్ణయించడమైనది దీనికి ప్రతీకగా ప్రతీక దీనికి త్యాగ రీతి త్యాగ ప్రతీకకి సంబంధించి దేవుని పరీక్షలో ఇబ్రహీం ఖలీలుల్లా గారు వారి కుమారుని జుబా చేయడానికి దేవుడి నుంచి ఆజ్ఞ వస్తే ఆయన ఆ మాటని కాదనకుండా కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు దాని వారికి బదులుగా స్వర్గం నుంచి ఒక పుటేల్ని పంపించి వారి కుమారుని బదులుగా జుబా చేయడం జరిగింది దాని ప్రకారం ఈ బక్రీద్ పండుగ జుహా అనేది నిర్ణయించడం జరిగింది దీనికి త్యాగానికి ప్రతీకగా వచ్చింది ఇది ఈ పండుగని 1వ తారీఖు ఉదయం 6:30 గంటలకు ప్రభుత్వం వారు సూచించిన నిబంధనల ప్రకారం చేసుకోవడానికి తీర్మానించడం అనేది ఈ నిబంధనలలో ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దనే వుజూ చేసుకొని నమాజ్ టయానికి నమాజులో మసీదులోకి వచ్చి నమాజ్ చేసుకోవడానికి తీర్మానించడం ఈద్గాలలో ఎటువంటి పరిస్థితుల్లో చదవటానికి వీలు లేదు వచ్చేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటైజేషన్ పెట్టిన శానిటైజేషన్ వాడుకుంటూ లోపలికి వెళ్ళాలి సామాజిక దూరం ఒక్కొక్కళ్ళు 6 అడుగుల దూరం పాటిస్తూ నమాజ్ పూర్తి చేయాలి సంఖ్య కనుక పెరిగినట్టయితే దఫాల వారీగా చదువుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు సూచించిన నిబంధనల ప్రకారం ఎవరి జానివాజులు వాళ్ళు తెచ్చుకోవాలను వుజూ కూడా ఇంటి వద్దనే చేసుకొని రావాలను ఉదయం 6:30 గంటకల్లా నమాజ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఇక్కడ ఉన్న 14 మసీదుల్లో బాపట్లలో ఉన్న 14 మసీదుల్లో ఆ ప్రాంత మసీదుల్లో అనౌన్స్మెంట్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టయానికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించడం అయినది ఇది ఈ నిబంధనల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జానిమాజులు తెచ్చుకోవాలి కాలింగనాలు కరచాలనాలు చేయటం అనేది జరగకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ నమాజ్ చేసుకోవడానికి తీర్మానించడం అయినది దీనికి సంబంధించిన త్యాగప్రతికి కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నియమ నిష్ఠలతో చేయాలి ఈ బక్రీద్ పండుగ అనేది దీంట్లో ముఖ్యమైన పాత్ర ఈ మాసంలో హజ్ యాత్ర అనేది ఉన్నది హజ్ యాత్ర అనేది నిషేధించడం జరిగింది కరోనా కారణంగా అలాగే కుర్బానీలు కూడా లిమిటెడ్ ప్రాంతాల్లో బహిరంగంగా కాకుండా చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా వాట్సాప్లోనూ పేపర్లలో కూడా రావడం జరిగింది ఏదైనా అనుమానాలు ఉంటే తెలుసుకునవచ్చు దీని గురించి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది నమాజ్ అనేది కరెక్ట్గా 6:30 గంటలకు చదువుతారు ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టయానికి వచ్చి నమాజ్ చేసుకోవాల్సిందిగా అంజుమనే ఇస్లామియా కమిటీ తరఫున ప్రతి ఒక్కళ్ళకి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కారు కాలువలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు కర్లపాలెం గ్రామస్తులు దుర్మరణం చెందారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది నిజాంపట్నం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు కారు కాలువలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఈ ప్రమాదం జరిగింది అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది అతివేగం 2 నిండు ప్రాణాలను బలిగొన్నది నిజాంపట్నం మండలం గోకర్ణమఠం గ్రామం వద్ద గల రోడ్డు మలుపులో అదుపు తప్పి కారు కాలువలో దూసుకెళ్లింది దీంతో కారులో ఉన్న 2 దుర్మరణం చెందారు గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది నిజాంపట్నంలో పెళ్లికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అతివేగంగా వెళుతున్న కారు మలుపును గుర్తించకపోవడంతో అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఇందులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ఇద్దరూ దుర్మరణం చెందారు మరొక వ్యక్తిని స్థానికులు కాలువ నుండి బయటకు తీశారు బోల్తా పడడంతో 2 వ్యక్తులు మరణించారని 1 వ్యక్తిని స్థానికులు బయటకు తీసి రక్షించారు కర్లపాలెం మండలం తుమ్మలపల్లికి చెందిన దబ్బగుడి సాంబశివరావు
కల్లపాలెంలో హోంగార్డుగా పనిచేస్తున్నారు. దబ్బకుడి రాజేంద్ర అనే మరో వ్యక్తి ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇంకొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజాంపట్నం ఎస్ఐ హరిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేము అలా బైక్ ఆపి పాస్టర్ పోసుకుందామని బైక్ ఆపాము. ఇంతలో కారు మమ్మల్ని క్రాస్ చేసి స్పీడ్గా కాల్లో పడిపోయింది. పడిపోయేదరికి అనుమాల నుంచి లగేసుకుంటూ వచ్చాము మేము. టైం ఎంత అవుతుందండి? టైము 11:30 కానీ 12 లోపులు, అంటే కరెక్ట్ టైం చూడలేము మేము. ఇక మేము వచ్చి అద్దాలు పగలు కొట్టి వెనకాల బ్యాక్ సైడ్లో ఉన్న అతన్ని తీసాము. కిందకి తీసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఉన్న అతన్ని కూడా అద్దం పగలు కొట్టి తీసాం. ఇక్కడ చెరువుల దగ్గర రాడ్ లాంటిది ఒకటి ఉంటే దాన్ని తీసుకెళ్ళి పగలు కొట్టి తీసాం. ఈ ఇతన్ని రెండో అతన్ని తీసేసరికి ఒడెక్కువ అయిపోయి నన్ను కూడా కాళ్ళలోకి లాగేసేసరికి నేను ఈ రెండో అతన్ని తీసుకొని బయటకు వచ్చి నాకు ఊపిరాడతలేదు. నేను లాగలేను, మీరు తీసుకురండి. నేను మూడో అతన్ని అంటే వాళ్ళు ఇక్కడున్న జనం మూడో అతన్ని తీసుకొచ్చారు. తర్వాత ఇతన్ని అంబులెన్స్ వస్తే కొంచెం ఊపిరితో ఉన్నాడు. ఫస్ట్ తీసిన అతను అంబులెన్స్ ఎక్కించి రేపల్లి పంపించారు. కర్లపాలెం వరినారుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వరినారు కోసం వేలాది మంది రైతులు విచ్చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వరినారుకు గుంటూరు జిల్లా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరినారు మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల రైతులు ఈ జిల్లాకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని కల్లపాలెం ప్రాంతం వరినారుకు జిల్లాలోనే ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడి వరినారుకు మంచి డిమాండ్ ఉండడంతో అనాదిగా రైతులు వరినారు సాగు మీద ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో సాగయ్యే వరినారు చీడపీడను తట్టుకోవడంతో పాటు మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతుంటారు. ఆ దిశగా ఫలితాలు కూడా రావడంతో గుంటూరు జిల్లా వరినారుకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ బాగా పెరిగింది. మండల కేంద్రం కల్లపాలెంలో వరినారు కోసం నిత్యం అనేక జిల్లాల నుండి ఈ ప్రాంతం రైతులు విచ్చేస్తుంటారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, మేలైన విత్తనాలు వినియోగించడం వల్ల ఇక్కడి వరినారు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తున్నారు. తాజాగా వరినారు విక్రయాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు లేకపోవడంతో ఆలస్యంగా వరినారు సాగును రైతులు చేపట్టారు. తాజాగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో వరినారు సాగు విస్తారంగా చేపట్టారు. చూడముచ్చటైన తీరు, మంచి ఫలితాలు ఇచ్చే వరినారుగా ఈ ప్రాంతం వరినారు ఎంతో ప్రసిద్ధి చెందింది. గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరినారు సాగు చేస్తున్నప్పటికీ కల్లపాలెం ప్రాంతంలో వరినారుకు మంచి డిమాండ్ ఉంది. అన్ని రకాల నేలలకు అనువైన వరినారుగా చెప్తుంటారు. నాట్లు వేయటం ఆలస్యమైనప్పటికీ ఇక్కడి నారు మీద అత్యధిక శాతం రైతులు ఆధారపడుతుంటారు. దీనికి తగిన విధంగానే ఈ ప్రాంత రైతులు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా వ్యవహరిస్తుంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో మంచి రకాలను సాగు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నారు ధర అధికంగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 900 నుంచి 1000 రూపాయల వరకు సెంటు వరినారు ధర పలికింది. తాజాగా ఒక సెంటు నారు ధర 1250 రూపాయల వరకు ధర పలుకుతుంది. వరినారు ప్రారంభ సమయంలోనే ఈ స్థాయిలో ధర ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నేను సివి రామారావు, వరి పరిశోధన స్థానం బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఇప్పుడే వర్షాలు పడతా ఉన్నాయి. రైతులు కూడా అందరు విత్తనాలని సంసిద్ధం చేసుకున్నారు. వరి నారులు పోసుకునే టైం వచ్చింది. నారుమడులు పోసుకోవటం మొదలు పెడతా ఉన్నారు. సో నారుమళ్ళు పోసుకునేటప్పుడు రైతులు ఏంటంటే మామూలుగా వీలైనంత వరకు మనం ఈ కార్బన్ డీజిల్తో కానీ ఇమ్మ్యాంకో జబ్బుతో కానీ విత్తన శుద్ధి చేసుకొని, కార్బన్ డీజిల్ అయితే పొడిగా మనం ట్రీట్మెంట్ చేసుకునేటట్టయితే ఒక కేజీ విత్తనానికి 1 గ్రామ్ చప్పున కలుపుకొని చేసుకోవాలి. అదే నానబెట్టి విత్తనాలు కలుపుకునే వాళ్ళైతే 3 గ్రాముల చప్పున 1 కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. మామూలుగా మనం నారు పోసుకునేటప్పుడు అయితే మనం ఎకరానికి 20 కేజీలు అయితే సరిపోతాయి. ఈ 20 కేజీల విత్తనాలు మామూలుగా 4 సెంట్లు భూమిలో పోసుకోవాల్సి ఉంటుంది. 4 సెంట్లు భూమి అంటే ఒక్కొక్క సెంట్కి 5 కేజీల చొప్పున మనం ఈ విత్తనాలను చల్లుకుంటే చక్కగా మొలుస్తుంది. అలాగే తర్వాత కూడా బాగా తొందరగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ దీనికి ఏంటంటే మనం ఒక 20 కేజీలు 200 కేజీలు పశువుల ఎరువు వేసుకోవాలి. నారుమడి తయారు చేసుకునేటప్పుడు పొలం దున్ని బాగా ఏమి పుల్ల గిల్ల ఇట్లాంటివి ఏమి లేకుండా గడ్డి మొక్కలు లేకుండా చేసుకొని దాంట్లో ఒక 200 కేజీలు మన పశువులు ఎరువు వేసుకొని తర్వాత అట్లాగే ముందుగానే మనం ఒక 1 కేజీ నత్రజని 1 కేజీ భాస్వరం 1 కేజీ పొటాషు ఇచ్చేటువంటి ఎరువుల్ని కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మనం విత్తనం చల్లుకొని
నారిపించుకోవచ్చు. అలాగే ఈ ఇంకొక అర కేజీ ఇచ్చే ఎరువుని మనం ఇతర మొలకెత్తిన తర్వాత 15 రోజులప్పుడు ఒకసారి గాని చల్లుకుంటే ఈ ఎరువులు మనకి ఈ నారు పెంపకానికి సరిపోతుంది. వీలైనంత వరకు మనం ఏందంటే 25 రోజులు 21 నుంచి 25 రోజుల మధ్య ఉండే నారుని గాని వయసు ఉన్నటువంటి నారుని నాటుకుంటే బాగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ నారుమడిలో మనకి కానీ చూస్తే పెద్దగా అంత పురుగులు అవి కూడా రావడానికి అంత ఆస్కారం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఈ కాండం తొలిచే పురుగు కానీ లేదంటే హిస్పా కానీ లేదంటే మన దోమ కానీ ఇట్లాంటి మందు ఏదైనా వచ్చినా కూడా వాటికి ఏంటంటే ఈ మొక్క చిన్న దశలో ఉంటుంది కాబట్టి దీనికి కేవలం మనం ఈ క్లోరిఫైర్ఫాస్ కానీ క్లోరిఫైర్ఫాస్ అయితే 2.5 ml, మోనోక్రోటోఫాస్ అయితే 1.6 ml ఈ చొప్పును మనం కొట్టుకొని దీన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఎప్పుడన్నా కానీ ఒకవేళ వాతావరణ పరిస్థితులు వీటి వలన ఎక్కడన్నా అగ్గి తెగులు కానీ కనబడితే మనకి ట్రైసైక్లోజోలు ని మనం పిచ్చిగారే చేయొచ్చు. అలాగే ఎక్కడన్నా పాము పొడ కనపడితే హెక్సాకోనాజోల్ కానీ వ్యారడామైసిన్ కానీ 2 ml 1 లీటర్ కానీ, లేదా ప్రొపికోనాజోల్ అయితే 1 ml 1 లీటర్ నీటికి కొట్టి మనం వీటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మనము ఈ నారు పీకటానికి ముందు ఒక వారం రోజుల ముందుగా కానీ ఒక 160 gram కార్టాఫైడ్ మన కార్బోఫిరాన్ గుళికలు కానీ వేసి కానీ నారు పీకినట్టయితే మనం మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక 10-15 రోజుల దాకా కూడా ఎటువంటి పురుగు తాకకుండా మనకు ఈ మనం వేసినటువంటి గుళికలు మనకు మొక్కని కాపాడుతాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం నారు పెంచుకుంటే మనకి ఆరోగ్యవంతమైన నారు వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమైన పంట మనకి రావాలి అంటే నారు దశలోనే మనం మంచి ఆరోగ్యమైన నారు తీసుకొని నాటుకోవాలి. సో రైతులు ఈ సూచనలు పాటించి మంచి నారు పెంచుకుంటారని ఆశిస్తున్నాను. యాక్ట్ న్యూస్ లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. ఆగస్టు 24 నుంచి 28 వరకు జరిగే AICTE పోస్టర్లు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానవ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ AAA విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 24 నుంచి 28 వరకు జరగబోవు AICTE స్పాన్సర్ చేసిన ఈ కాన్ఫరెన్స్కి సిస్టమ్ మోడలింగ్ మరియు సిస్టమ్ డైనమిక్స్కు సంబంధించిన ప్రచార పత్రమును 37/2020 బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. కార్యక్రమమునకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు, కరెస్పాండెంట్ పంగులూరి భావనారాయణ చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ వి దామోదర్ నాయుడు, అకాడమిక్ సలహాదారు డాక్టర్ కె విజయ్ కుమార్, AAA విభాగ అధిపతి డాక్టర్ ఎన్ రమాదేవి మరియు ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి రవికుమార్ మరియు కో ఆర్గనైజర్స్ పాల్గొన్నారు. బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రెడ్ల సత్యంజయ మృతి చెందారు. అనారోగ్యంతో గుంటూరు ఆసుపత్రిలో మృతి చెందారు. పలువురు న్యాయవాదులు, పొర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మా సోదరుడు కర్రెడ్ల సత్యంజయ అకాల మరణానికి చింతిస్తూ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆరోగ్యం సరిగా లేక మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అతనితో మాకు గత 20 సంవత్సరాలుగా సాన్నిహిత్యం సంబంధాలున్నాయి. మరి నేను కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఉన్న రోజుల్లో మరి బాపట్ల నుంచి కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి మరి అతను కౌన్సిలర్గా కంటెస్ట్ చేయడం జరిగింది 21వ వార్డు నుంచి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళా నేను పట్టణాధ్యక్షుడు ఉన్న నా టైంలోనే మరి వారి పార్టీలో మా ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది రీసెంట్గా. మరి ఈ మొన్న రీసెంట్గా ఈ కరోనా టైంలోనే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యి మంచి ఉన్నత స్థితిలో ఉన్న టైంలో మరి ఆయనకి ఆరోగ్యం బాగోలేక
సడన్ గా వారు చనిపోవడం తెలిసి తీవ్రంగా చాలా బాధపడ్డాం. మరి ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి మిత్రులు పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మరి భగవంతుడు వారి పిల్లలను కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూడాలని, వాళ్ళ సత్యంజయ గారికి శాంతి చేకూరాలని తెలియపరచుకుంటూ మరొకసారి మా సోదరుడు సత్యంజయ్యకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రేక్షకుల గుండెల్లో మరువలేని మరిచిపోలేని మధురానుభూతిని పంచిన అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీ. భారత ఉపఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన గాయకునిగా వాసికెక్కారు రఫీ. ఇందల 31వ తేదీన మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం. సినీ వినీలాకాశంలో కోట్లాది మంది సంగీత అభిమానుల మదిని దోచుకున్న అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీ. హిందీ నేపథ్య గాన చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు మహమ్మద్ రఫీ. హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల్లో తన మధురమైన గానంతో చిరస్థాయిగా నిలిచిపోయారు మహమ్మద్ రఫీ. సినీ జగత్తులోనే అంతటి గాయకుడు మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. కొన్ని వేల పాటల ద్వారా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మహమ్మద్ రఫీ. మొత్తం 17 భాషల్లో తన మృదు మధురమైన వినుసంపైన పాటలతో చరిత్ర సృష్టించారు. 2 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో మహమ్మద్ రఫీ తన పాటలతో తిరుగులేని గాయకుడిగా వినుతుకెక్కారు. కేవలం రఫీ పాడిన పాటలతోనే సినీ పరిశ్రమలో అనేక మంది అగ్రనటులు ఉన్నత స్థాయికి ఎదిగారు. అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి పాటల ద్వారా సినీ పరిశ్రమలో మహమ్మద్ రఫీ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఆయన అందించిన పాటలు మాత్రం ప్రతి తరానికి సువర్ణ అక్షరాలుగా లిఖించబడే ఉంటాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన అద్భుత గాయకుడు మహమ్మద్ రఫీ అని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ 40వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తుంది. మహమ్మద్ రఫీ హిందీ చలనచిత్ర సీమలే కాక తెలుగు చలనచిత్ర సీమలో అనేకమైన మధుర గీతాలను ఆలపించారు. ముఖ్యంగా ఆయన గోపాల బాల నిన్నే కోరి అనే పాట దగ్గర నుంచి నామది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై ఆరాధన చిత్రంలో అద్భుతంగా ఆయన గీతాన్ని ఆలపించారు. మహమ్మద్ రఫీని తెలుగు చిత్రసీమ నాటికి నేటికి ఏనాటికి మరవదు. అలాంటి మధుర గాయకుడు మహమ్మద్ రఫీ తన హిందీ చిత్రసీమలో అద్భుతమైన గీతాలను ఆలపించి హిందీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి నాటికి నేటికి సంచలనం సృష్టించిన మహమ్మద్ రఫీని సాహితీ భారతి ధన్యవాదాలు అర్పిస్తుంది. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా కర్లపాలెం వరినారు అత్యంత ప్రసిద్ధిగాంచింది. కరోనా వైరస్ నేపథ్యంలో వరినారు ధర భారీగా పెంపు. బక్రీదు ప్రత్యేక ప్రార్థనలు ఇళ్లల్లో ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత మసీదుల్లో మాత్రమే చదువుకోవాలి. బాపట్ల అంజుమన్ ఇస్లామియా కమిటీ విజ్ఞప్తి. నిజాంపట్నం వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు, 2 తుమ్మలపల్లి గ్రామస్తులు దుర్మరణం. విషాదములో తుమ్మలపల్లి గ్రామం.
యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.